సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై గురు దత్త. ఇంటికి దృష్టికి తగలడం అనేది ఉంటుంది. ఇంటికి నరదృష్టి కానీ కను దృష్టి కానీ ఎలాంటి రకాల దృష్టి దోషాలను తొలగించడానికి మనము ఇంటికి ఎన్నో రోజులుగా ఎన్నో విధానాలు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాగే ఇంటికి సంబంధించి ఇంటి యొక్క నరదృష్టి ఇంటి యొక్క ఇంటికి కనుదృష్టి ఇలాంటివి ఇంటి మీద పడకుండా ఉండడానికి మనము అందరికీ తెలిసిన విధానమే గుమ్మడికాయ. గుమ్మడికాయ ప్రతి ఇంటికి కట్టి ఉంటుంది. కానీ ఆ గుమ్మడికాయను ఏ విధానంగా కట్టాలి, ఆ గుమ్మడికాయను ఏ విధానంగా కట్టితే మనకు ఎలాంటి ప్రభావం మన ఇంటిపైన ఆ యొక్క నరదృష్టిని పడకుండా ఆ ప్రభావాన్ని మనకు కాపాడుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం ఇంటిపైన నరదృష్టి కానీ కనుదృష్టి కానీ నరఘోష కానీ జనాల యొక్క ఏడుపు కానీ మన ఇంటి మీద పడకుండా ఉండడానికి ఆదివారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ రెండు ఆదివారము పౌర్ణమి ఈ రెండు రోజులలో ప్రొద్దున మనము బూడిద గుమ్మడికాయను తీసుకువచ్చి ఇంటిలో పూజా మందిరంలో ఆ బూడిద గుమ్మడికాయను పసుపు నీటితో శుద్ధి చేసి ఆ బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి ఒక కట్టెలు కాలుస్తే వచ్చిన బొగ్గు నల్ల బొగ్గును కట్టె బొగ్గును తీసుకువచ్చి ఆ బొగ్గును మెత్తగా దంచి చూర్ణము చేసి అందులో నువ్వుల నూనె కలిపి ఆ యొక్క బూడిద గుమ్మడికాయకు పసుపు రాసిన తదుపరి ఈ యొక్క నల్ల బొగ్గుతు చూర్ణం చేసి అందులో నువ్వుల నూనె కలిపిన మిశ్రమాన్ని ఈ అనామిక వ్రేలుతో ఆ బూడిద గుమ్మడి పైన క్లీమ్ అని ఒక బీజాక్షరాన్ని రాసి పంచోపచార పూజలు చేసి గంధము పసుపు కుంకుమ పుష్పము ఇవన్నీ ఆ యొక్క గుమ్మడికాయకు సమర్పించి ఆ తర్వాత ఈ యొక్క బూడిద గుమ్మడికాయను మీద మనము ఇలా చేయి పెట్టి కింద మనం ఒక మంత్రాన్ని చూపిస్తాము. ఆ మంత్రాన్ని 108 సార్లు బూడిద గుమ్మడికాయ పైన చేయి పెట్టి ఆ మంత్రాన్ని 108 సార్లు చదివి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఉంచాలి. తదుపరి మళ్ళీ సాయంత్రం స్నానం ఆచరించి ఆ పంచోపచార పూజలు చేసి తదుపరి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నైవేద్య నివేదన చేసి ఆదివారం రోజైతే ఈ విధానం చేస్తే సోమవారం ప్రొద్దున ఉదయం 4:30 నుంచి వెళ్ళి 5:30 మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మళ్ళీ పంచోపచార పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి ఎవరు నిద్ర లేవకముందు ఎవరు చూడకముందు ఈ గుమ్మడికాయను ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో ఆ యొక్క ఇంటి సింహద్వారం పైన ఈ యొక్క క్లీమ్ అనే బీజాక్షరము బయటికి కనబడేటట్టు వేలాడ తీసినట్టయితే ఆ ఇంటిపైన ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా కనుదృష్టి ఉన్నా కూడా తొలగిపోయి ఆ ఇంటిలో సుఖ సంతోషాలతో విరజిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ బూడిద గుమ్మడికాయను క్లీమ్ అని మనము ఏదైతే బొగ్గుతో కలిపిన నువ్వుల నూనెతో కలిపిన మిశ్రమాన్ని అనామిక వ్రేలుతో రాసి ఆ పైన పెట్టే మంత్రము ఏదైతే ఉందో ఆ మంత్రం చెప్తాను నేను. ఓం నమో భగవతి కాత్యాయని మమ గృహేణ దృష్టిదోష నరఘోష నివారణం కురు కురు నమః. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓం నమో భగవతి కాత్యాయని మమ గృహేణ దృష్టి దోష నరఘోష నివారణం కురు కురు నమః.
అయితే ఈ గుమ్మడికాయ పైన మనము చెయ్యి ఇలా పెట్టేసి ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి ఆ తదుపరి మనం అక్షంతలు ఆ యొక్క బూడిద గుమ్మడి పైన వేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్య నివాదన చేసిన తదుపరి ఇలా ప్రొద్దున సాయంత్రం చేసి మళ్ళీ మరునాడు ప్రొద్దున ఈ యొక్క గుమ్మడికాయను మనం సింహద్వారానికి కట్టాలి. ఆదివారం రోజైతే మీరు సోమవారం తెల్లవారుజామున కట్టాలి. పౌర్ణమి రోజైతే పౌర్ణమి మరునాడు పాడ్యమి తిథి ప్రవేశ టైంలో ఈ యొక్క తెల్లవారుజామున ఈ యొక్క బూడిద గుమ్మడికాయను ఇంటికి వేలాడదీసినట్టయితే మన ఇంటిపైన ఎలాంటి నరదృష్టి కనదృష్టి ఇలాంటివి పడకుండా కాపాడే అవకాశం ఈ బూడిద గుమ్మడికాయకు ఉంది. బ్రహ్మోత్సవం.